గత సంవత్సరం మిరప రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి నల్ల తామర పురుగులు. ఇవి ఒక మిరపనే కాదు, మామిడిని కూడా ఆశించి నష్టం కలిగించాయనే విషయం మనకు తెలిసినదే. ఈ పురుగు నివారణకు విచక్షణారహితంగా మందులు పిచికారీ చేసి పెట్టుబడులు పెంచుకొని తగ్గిన దిగుబడులతో రైతులు కృంగిపోయారు. చాలా చోట్ల అదుపు చేయలేక పొలాలను దున్నేశారు. ఈ ఏడాది పంట ప్రారంభం నుంచే నల్ల తామర నుంచి పంటను సంరక్షించుకోవాలని శాస్త్రవేత్తలు సూచనలు చేశారు. ప్రస్తుతం మిరప పంట అన్ని చోట్ల పూత కాత దశలో ఉంది. సమగ్ర యాజమాన్యంతో తామర పురుగులను తరిమి కొట్టాలంటూ తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. మిర్చి పంట ఎక్కువ విస్తీర్ణం సాగు చేస్తున్న ఉద్యాన పంటల్లో ప్రధానమైనది. కానీ గత సంవత్సరం చూసుకున్నట్లయితే మనకు బ్లాక్ థ్రిప్స్ పర్వీస్ పైనస్ అనే కొత్త జాతి తామర పురుగు అనేది ఆశించడం వల్ల రైతులు తీవ్ర నష్టానికి కూడా గురయ్యారు. సో ఈ సంవత్సరం కూడా అంటే అక్టోబర్ నవంబర్ మాసంలో తుఫాను మబ్బు వాతావరణం ప్లస్ హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్ల థ్రిప్స్ పర్వీస్ పైనస్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రైతులు ముందుగా నాటుకున్న తోటలు ఇప్పుడు పూత మరియు కాత దశలో ఉన్నాయి. మరి ఇప్పుడు తుఫాన్ వాతావరణము మబ్బు వాతావరణం ఉన్నది కాబట్టి జాగ్రత్త గమనించుకొని సరైన సస్యరక్షణ చర్యలు బహుముఖంగా పాటించాలి. ఎందుకంటే ఒకే పద్ధతిలో దీన్ని మనం కంట్రోల్ చేయలేము. రసాయనిక పద్ధతి, బయో కంట్రోల్ మెజర్స్ అన్ని తీసుకొని దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి చూసుకోవాలి. ఈ థ్రిప్స్ పర్వీస్ పైన స్ప్రెడ్ కాకుండా ఉండడానికి మనకు బొటానికల్స్ అయితే మనకు వేప నూనె అయితే లీటర్కి 10,000 పీపీఎం అయితే 3 ml, అలాగే గానుగ నూనె అయితే లీటర్కి 2 నుంచి 3 ml పిచికారీ చేసుకోవచ్చు. బయో కంట్రోల్ మెథడ్స్లో అయినట్లయితే వటిసిలియం లకాని అయితే లీటర్కి 4 గ్రాములు, బవేరియా బాసియన్ అయితే లీటర్కి 4 గ్రాములు, అలాగే సూడామోనస్ ఫ్లోరిసెన్స్ అయితే లీటర్కి 20 గ్రాములు చెప్పిన, లేదంటే ఈ 3 కలిపి కూడా మనం కాంబినేషన్లో కూడా పిచికారీ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే మనకు సహజ సిద్ధమైనటువంటి ఈ మిత్ర పురుగులు నశించకుండా ఉంటాయి. సో దీనివల్ల మనకు న్యాచురల్గా బయో కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా భౌతిక పద్ధతుల్లో చూసుకున్నట్లయితే అంతర్కృషి చేయడం వల్ల ఈ థ్రిప్స్ పర్వీస్ పైనస్ లార్వాలు అనేది భూమిలో పడినప్పుడు మళ్ళీ ఇంకో జీవిత చక్రాన్ని మొదలు చేయకముందే మనము అంతర్కృషి సార్ల మధ్యలో చేసినట్లయితే వీటిని మనం నశింపజేయవచ్చు. అలాగే మనకు జిగురు అట్టలు, బ్లూ జిగురు అట్టలు మరియు వైట్ జిగురు అట్టలకు ఇవి ఆకర్షించడం జరుగుతుందని గత ప్రీవియస్ అనుభవాల దృష్ట్యా రైతు సోదరులు పంట ఎత్తుకి సమానంగా ఏర్పాటు చేసుకోవాలి. సో ఇవి ఏంటంటే సాధారణంగా మనము ఎకరానికి 20 చొప్పున రికమెండ్ చేస్తాము. కానీ మాస్ ట్రాపింగ్ అంటే ఎక్కువ మొత్తంలో ఈ పురుగును ఆకర్షించడానికి ఎకరానికి 40 నుంచి 50 వరకు కూడా మనం ఈ స్టిక్కీ స్ట్రాప్స్ని మనం అమర్చుకోవాలి. ఇంకా మనకు పురుగు ఉధృతి ఎక్కువ అయింది అన్నట్లయితే మనకు పెస్టిసైడ్స్ పిచికారీ చేసుకోవాలి. రైతు సోదరులు బాగా గమనించాల్సింది ఏంటంటే ఒకే మోడ్ ఆఫ్ యాక్షన్ ఉన్న పెస్టిసైడ్స్ కంటిన్యూస్గా స్ప్రే చేయకుండా డిఫరెంట్ మోడ్ ఆఫ్ యాక్షన్ ఉన్నటువంటి పెస్టిసైడ్స్తో రొటేషనల్ పద్ధతుల్లో స్ప్రే చేసుకోవాలి. స్పైనోసైడ్ లీటర్కి 0.25 ml, ఇమిడాక్లోరోపిడ్ అయితే 0.35 ml పర్ లీటర్. పెస్టిసైడ్స్ని మార్చి మార్చి వేప నూనెతో కలిపి వేప నూనె 2 నుంచి 3 ml 10,000 ppmది ప్రతిసారి ఈ కలుపుకొని నిర్దిష్ట కాల వ్యవధిలో మనం పిచికారీ చేసుకున్నట్లయితే దీని ఉధృతి అనేది కొంచెం తగ్గుతుంది. ఇంకా ఈ థ్రిప్స్ పర్వీస్ పైనస్ అనేది భూమిలో లార్వాల దశలోకి వెళ్ళడానికి భూమిలో పడుతుంది కాబట్టి అప్పుడు మనము భూమి పైన క్లోరిఫైరిపాస్ 20 EC 5 ml లీటర్ నీటి చొప్పున కలిపేసి భూమిపైన కొంచెం పదురున్నప్పుడు మనం పిచికారీ చేసుకున్నట్లయితే లార్వా దశలో ఉన్నటువంటి ఈ పురుగుని మనం నశింపజేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే వేప పిండి ఎకరానికి దాదాపుగా 2 క్వింటాలు తోటలో సాళ్ళ మధ్యలో జల్లినట్లయితే కూడా మనం ఈ కోసస్ దశలో ఉన్నటువంటి ఈ పురుగుని మనం సమర్థవంతంగా నివారించవచ్చును. ఈ కొత్త పురుగు కాబట్టి దీనికి నిర్దిష్టమైన కంప్లీట్గా నివారించే పురుగు మందులు పరీక్ష దశలోనే ఉన్నవి అందుబాటులో లేవటి థ్రిప్స్ కోసము కంట్రోల్ చేసేటువంటి న్యూ కెమికల్స్ని మనం స్ప్రే చేసుకొని కొంతవరకు నివారించుకోవచ్చు. దాంట్లో టోల్ ఫ్రీన్ ప్యాడ్ అయితే 2 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అలాగే ఫ్లుగ్జామెటాలిడే అనేది అయితే 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. బ్రోనాలిడే అనే మందు అయితే
0.25 ml లీటర్ నీటి కలిపి అయితే ప్రతిసారి మనం వేప నూనె కానీ గానుగ నూనెతో కానీ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే గుడ్డు దశలు ఉన్నటువంటివి ఈ మనకు పిల్ల పురుగులా మారకుండా ఉంటాయి. ప్లస్ దానికి యాంటీఫీడెంట్ యాక్టివిటీ వల్ల కూడా మనం ఈ పురుగుని కొంచెం నివారించుకోవచ్చు. ఖచ్చితంగా నిర్దిష్టమైన కెమికల్స్ని నిర్ధారించుకొని మాత్రమే సమర్థవంతంగా స్ప్రే చేసుకున్నట్లయితే దీన్ని ఎక్కువ నష్టం జరగకుండా మనం నివారించుకోవచ్చు.